జగన్ అమరావతి వ్యవహారంలో లేదా చంద్రబాబుని టార్గెట్ చేసే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇష్యూలో దూకుడికి చెక్ పడిందని చెప్పాలి వాస్తవంగా ఏంటంటే రాజకీయ అవినీతికి సంబంధించినటువంటి దాంట్లో దొరకడం కష్టం రాజకీయాలకు సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి అంశం ఇప్పుడు అమరావతిలో ముందే భూములు కొనలేదా కొన్నారు అదే సందర్భంలో తక్కువ రేటు కొనలేదా కొన్నారు ఆ తర్వాత అక్కడికి అమరావతి వచ్చిందా లేదా వచ్చింది ఆ తర్వాత రేట్లు కోట్లలోకి చేరిందా లేదా చేరింది తద్వారా అక్కడ ఆదాయం పెరిగిందా లేదా పెరిగింది అదే సందర్భంలో అది కొంతమందికే వచ్చిందా అందరికీ వచ్చిందా లేదు కొంతమందికే వచ్చింది ఆ కొంతమంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి పరిచయాలు ఉన్నోళ్ళా లేదా బయట వాళ్ళ లేదు పరిచయం ఉన్నోళ్ళే వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ ఇదేది నేరపరమైనటువంటి నిరూపణకి సంబంధించినటువంటి వ్యవహారం వర్కౌట్ కాదు అంటే నేరం అన్నటువంటి దాంట్లో ఇక్కడ కొన్ని రకాలని పెట్టడం వల్ల ఇది ఒక చట్టబద్ధమైనటువంటి నేరం అనవచ్చు అంటే చట్టబద్ధంగా చేసుకోవచ్చు అనమాట చట్టబద్ధంగా అయితే కనుక దీనికి ఏది ఆధారాలు ఉండదు కొనుగోలే అనేటువంటి ప్రాతిపదిక వర్కౌట్ కాదు అన్నది ఇక్కడ చెప్పుకొస్తుంది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే నమ్మకానికి వమ్ము కలిగించారు అన్నటువంటి దాని మీదన ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేము ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా అయితే ఆ కోణంలో నుంచి కుదరదు ఇక అది అట్లాంటిది అంటే ఓత్తు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రభుత్వ సమాచారాన్ని బయట పెట్టం ప్రభుత్వ సమాచారాన్ని ఆధారంగా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోం అని ఏదైతే చెప్తారో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణం ఒట్టు తీసి గట్టును పెట్టేటువంటి కార్యక్రమం ఇది జరిగేది ఒకప్పుడు హైటెక్ సిటీలో చూసిన ఇప్పుడు ఇదైనా సరే కానీ చట్టబద్ధంగా అయితే అది ప్రూవ్ చేయడం కుదరనటువంటి సందర్భంలో అది మరొకసారి తేలిపోయినటువంటి సందర్భంలో వాట్ నెక్స్ట్ అనేది చూడాలి ఇక